ఈమోజీస్ లేకుండా ఈ రోజుల్లో చాటింగ్ చేయడం చాలా కష్టం, బోరింగ్ కూడా. మన ఎక్స్ప్రెషన్ను పర్ఫెక్ట్గా తెలియజేయడానికి ఈ ఈమోజీస్ వాడుతాం. మన మూడ్ ఎలా ఉందో చెప్పడానికి, మన కామెంట్ని ఇండైరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయడానికి ఈ ఈమోజీస్ బాగా ఉపయోగపడతాయి. అసలు ఈమోజీస్ ఎలా పుట్టాయి, వాటి అర్థమేంటో ఇప్పుడు చూద్దాం. షరిటాక కురట, ఈయనను ఫాదర్ ఆఫ్ ఈమోజీస్ అంటారు. జనాల రియల్ ఎక్స్ప్రెషన్ను తెలియజేయడానికి స్పెషల్ క్యారెక్టర్స్ని క్రియేట్ చేశాడు. అవి వరల్డ్ వైడ్గా పాపులర్ అయ్యాయి. అయితే వాటిని ఉపయోగించడం మాత్రం మారిపోయింది. సోషల్ మీడియా వచ్చాక ఈ ఈమోజీస్కి యమ క్రేజ్ పెరిగిపోయింది. వందల కొద్దీ ఈమోజీస్ పుట్టుకొస్తూనే ఉన్నాయి. అయితే వీటిలో కొన్ని రియల్ అండ్ బాగా యూజ్ చేసే ఈమోజీస్ సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం. వీటిలో మీకు చాలా వరకు తెలియనివే ఉన్నాయి. ఇప్పుడు వాడే పద్ధతి ఒకటైతే వాటిని తయారు చేసింది మరొక పర్పస్లో. మరి వాటి కథా కమావేశం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. రెడ్ మాస్క్, దీనిని మనం యాంగర్గా చూపించడానికి చాటింగ్లో వాడుతున్నాం. మన కోపం మొహం మీద కనిపిస్తుందని దీనిని వాడుతుంటాం. కానీ ఇది ఎక్కడ నుంచి వచ్చిందంటే, జపనీస్ జానపదంలోని నమహాగే అనే ఈవిల్ స్పిరిట్ నుంచి ఇది పుట్టింది. ది పూప్ ఇమోజీని మనం ఎప్పుడైనా చిరాకు కలిగించే వాటిని, ఏమైనా బ్యాడ్ విత్ తొక్కినప్పుడు వచ్చే బ్యాడ్ స్మెల్కి సింబల్గా వాడుతూ ఉంటాం. కానీ పూప్ అంటే జపాన్లో లక్, అదృష్టం కోసం దీనిని వాడుతారు. చివరకు ఇది పూప్ ఎమోజీ నెగటివ్ ఐడియాలో వాడుతుంటాం. చివరకు ఇది ఇప్పుడు ఐస్ క్రీమ్ ఎమోజీగా వాడుతూ ఉన్నారు. ఇక 100 ఇమోజీని జపాన్లో కూడా స్టూడెంట్స్ పర్ఫెక్ట్గా ఉంటే ఏ విషయానికైనా సరే 100 సింబల్ వేయటం కామన్. ఇక మనం ప్రౌడ్గా ఫీల్ అయినప్పుడు, లేదంటే దేని గురించైనా అగ్రీ అయినప్పుడు ఈ 100ని వాడుతూ ఉంటాం. అలాగే సిచ్యువేషన్ తగినట్టుగా దీన్ని వాడుతూ ఉంటాం. ట్రైంఫట్ ఇమోజీ, దీనిని మొదట్లో చిరాకుగా వాడేవారు. కానీ ఆ తర్వాత ఏదైనా సాధించినప్పుడు గర్వంగా ఫీల్ అయ్యే మూడ్ గుర్తుగా చాటింగ్లో సెండ్ చేస్తున్నాం. ఇక దీనినే విజయానికి గుర్తుగా కూడా వాడుతూ ఉంటారు. ఆస్టానిష్డ్ ఇమోజీ, ఎవరైనా చనిపోతే చాటింగ్లో టైప్ చేయకుండా సింబాలిక్గా వాడేవాళ్ళు. కానీ తర్వాత క్రమంలో ఇంటూ మార్క్ని తీసేసి తెరచి ఉన్న పెద్ద కళను యాడ్ చేశారు. మనం షాక్ అయినప్పుడు కానీ సర్ప్రైజ్ అయినప్పుడు కానీ ఈమోజీని వాడుతూ ఉంటాం. బన్నీ ఇయర్స్ ఇమోజీ, మనం బెస్ట్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్నప్పుడు సింబాలిక్గా చెప్పడానికి వాడుతూ ఉంటాం. కానీ జపాన్లో మగవాళ్లను ఫ్లర్ట్ చేయడానికి, సెక్సీగా ఉన్నారని చెప్పడానికి, లేదంటే రెచ్చగొట్టడానికి ఇలా నెగిటివ్గా వాడేవాళ్ళు. బన్నీ సూట్ నుంచి ఇది పుట్టింది. కానీ బయట ప్రపంచమంతా రివర్స్లో దీనిని బెస్ట్ ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తున్నారనే దానికి గుర్తుగా వాడుతున్నారు. సీనో ఈవిల్, ఇది మనకి ముందు నుంచే తెలుసు. చెడు చూడకు వినకు మాట్లాడకు అనే మంకీస్ నుంచి వచ్చింది. జపాన్లో కూడా ఇది మిజారు, మెకజారు, యువజారు అనే తెలివైన మంకీ సింబల్స్ ని వాడేవాళ్ళు. కానీ ఇప్పుడు యూత్ ఏదైనా చూడడానికి, వినడానికి, మాట్లాడడానికి ఇష్టపడటం లేదంటే దీనిని వాడుతున్నారు. అంటే ఐ డోంట్ వాంట్ టు సీ దట్ అనే మీనింగ్ లో ఈ ఈమోజీని వాడుతూ ఉన్నారు. కన్స్ట్రక్షన్ వర్కర్ ఈమోజీ అనే పదానికి పేరులోనే అర్థం ఉంది. అయితే ప్లస్ గుర్తుకు మాత్రం హాస్పిటల్తో ఎలాంటి సంబంధం లేదు. జపాన్ లో కన్స్ట్రక్షన్ వర్కర్స్ వాడే క్యాప్ నే ఈమోజీగా తయారు చేశారు. లవ్ హెచ్ అనేది లవ్ హోటల్కు సింబల్గా వాడుతారు. చాలా మంది లవ్ సింబల్ని పట్టించుకోకుండా హెచ్ను చూసి హోటల్ మాత్రమే అనుకుంటారు. కానీ కపుల్స్ నైట్ ఎంజాయ్ చేయడానికి గుర్తుగా లవ్ హెచ్ ఈమోజీని వాడుతారు. అయితే తర్వాత క్రమంలో హెచ్ని తీసేసి లవ్ సింబల్ మాత్రమే చాలా చోట్ల కనిపిస్తూ దీనిని ఉంచారు. ద నేమ్ బ్యాట్స్ ఈమోజీ, మరియో ప్లాంట్ పై ఫైర్ ఫ్లవర్ మాదిరిగా ఉంటుంది ఇది. వాస్తవానికి ఇది నేమ్ బ్యాడ్జ్. గ్రూప్ చాట్లో మనం కొత్త మెంబర్ అయినప్పుడు పరిచయం చేసుకోవడానికి గుర్తుగా ఈ సింబల్ను వేసి ఆ తర్వాత మన డీటెయిల్స్ చెబుతాం. అంటే ఆ సింబల్ను వాడిన వ్యక్తి గ్రూప్కి న్యూ మెంబర్ అని మీనింగ్. ఓపెన్ హ్యాండ్స్ ఈమోజీకి చాలా అర్థాలున్నాయి. ఓపెన్నెస్కి సింబల్గా వాడుతారు. హగ్కి గుర్తుగా వాడేవాళ్ళు కూడా ఉన్నారు. గుడ్ మార్నింగ్ చెప్పడానికి కూడా ఓపెన్ హ్యాండ్స్ని వాడవచ్చు. ఒక్కో చోట ఒక్కోలా దీనిని యూజ్ చేస్తూ ఉన్నారు. రెడ్ బుల్ గివ్స్ యూ వింగ్స్ అంటూ ఒక ఎనర్జీ డ్రింక్ కంపెనీ మొదట యాడ్లో దీనిని ఉపయోగించింది. తర్వాత దాని గుర్తే మారిపోయి ఇలా ఓపెన్ హ్యాండ్స్గా సెటిల్ అయిపోయింది. ఓకే ఈమోజీ, దీనిని చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటారు. ఒక గర్ల్ డ్యాన్స్ చేస్తున్నట్లుగా చేతులు పైకి పెట్టి ఉంటుంది. వాస్తవానికి చేతులను దగ్గరకు తెచ్చి మొత్తం ఓ గుర్తును సూచిస్తుంది. అంటే దీనికి ఓకే గెస్చర్ అని అర్థం. హ్యాండ్స్ రైజ్డ్ ఈమోజీని ఎగ్జైట్మెంట్కి, సెలబ్రేషన్స్కి సింబాలిక్గా చాటింగ్లో వాడతాం. హైఫై మాదిరిగా అవతల వ్యక్తిని కూడా చీర్స్ అని పిలవడానికి వాడతారు. కానీ దీని అసలు మీనింగ్ చాలా సిల్లీగా ఉంటుంది. ఫీమేల్ ఆర్గనైజర్ను తెలియజేయడానికి హ్యాండ్స్ రైజర్ని వాడేవారు. ఇక ఎంజాయ్ చేశాక దానిని ఫీమేల్స్ వాడేవారట. కానీ తర్వాత దాని అర్థం కూడా మారిపోయింది. ఫోల్డెడ్ హ్యాండ్స్ ఈమోజీ, దీని గురించి అందరికీ తెలిసిందే. పెద్దలకు సింబాలిక్గా వాడుతాం, లేదంటే థ్యాంక్ యూ కోసం జనరల్గా యూజ్ చేస్తూ ఉంటారు. క్యాన్స్ యాజీ ఈమోజీ, హెల్ప్ డెస్క్ కోసం దీనిని వాడుతూ ఉంటారు. మీకు ఎలాంటి సాయం కావాలి అని అడగడానికి సింపుల్గా అవతల వ్యక్తిని చాటింగ్లో క్యాన్సి అట్ ఈమోజీని వదిలేస్తే చాలు, అవతల వ్యక్తి రెస్పాండ్ అవుతారు. అయితే ఉమెన్ చేయిని ఎందుకు దాచి ఉంచిందనేది ఎవరికీ తెలియదు, అలా వాడేస్తున్నారంతే. కోల్డ్ స్వెట్ అనే ఈమోజీని బాధకు గుర్తుగా వాడుతూ ఉంటారు. పైన కన్నీరు చుక్క ఉంటే ఏడవడానికి వాడుతున్నారు.
ఏడుస్తున్నారు అని చెప్పడానికి కోల్డ్ స్వెట్ని ఉపయోగిస్తున్నారు. కానీ దీనిని స్ట్రెస్లో ఉన్నామని, తీరిక లేకుండా ఒత్తిడిలో కష్టపడుతున్నారని చెప్పడం కోసం క్రియేట్ చేశారు. కానీ ఆ చెమట చుక్క కన్నీటి బొట్టుగా మారిపోయింది. పీచ్ అండ్ ఎగ్ ప్లాంట్ ఇమోజీలను సెక్సువల్గా రెఫరెన్స్ కోసం క్రియేట్ చేయలేదు. ఫుడ్ని సింబాలిక్గా చెప్పడానికి వెజిటబుల్స్ని ఉంచారు. కానీ వాటిని సెక్సువల్ పర్సన్స్లో అర్థం చేసుకుని ఇమోజీ అర్థాన్నే మార్చేశారు. సుసింషా మార్క్ దీనిని చాలా తక్కువగా వాడతారు. ఇది ఫ్లాగ్ కాదు, అంతకంటే స్పెషల్ క్యారెక్టర్ కూడా కాదు. జపాన్లో లైసెన్స్ వచ్చాక సోసిన్షా మార్క్ని వెహికల్ వెనకాల వేసుకుంటారు. మన దగ్గర లైసెన్స్ రాకముందు లెర్నింగ్ కోసం ఎల్ వాడుతాం కదా. ఇక అలాగే వాళ్లకు లైసెన్స్ వచ్చినా సరే మాకు పూర్తిగా పర్ఫెక్ట్గా డ్రైవింగ్ రాదు, వెనకాల వాహనాలు చూసి నడపండి చెప్పడానికి సోసిన్షా మార్క్ని వాడుతారు. డీజీ ఇమోజీ బాగా తాగినప్పుడు, తలనొప్పిగా ఉన్నప్పుడు, నీరసంగా ఉన్నప్పుడు కూడా ఈ ఇమోజీని వాడుతారు. మూడ్ని బట్టి మార్చుకోవచ్చు. జపాన్లోని డీజీ యానిమేషన్ నుంచి దీనిని క్రియేట్ చేశారు. ఇక బోవిన్స్ పర్సన్ ఇమోజీని సాయం చేయమని అడగడానికి, అర్థించడానికి గుర్తుగా వాడుతారు. జపాన్లో తల వంచి ఎలా అయితే రిక్వెస్ట్ చేస్తారో అక్కడి నుంచి బోవింగ్ ఇమోజీని తయారు చేశారు. కాకపోతే ఈ ఇమోజీలో అంత అర్థం కనిపించదు, అయినా వాడేస్తున్నాం. ఇలా జపాన్ నుంచి మనకు చాలా వరకు పుట్టిన ఇమోజీలను ఆయా కంపెనీలు మార్పులు చేర్పులు చేస్తూ కొత్త కొత్త ఇమోజీలను తయారు చేసి ఆకట్టుకుంటున్నాయి. మరి మీకు నచ్చిన ఇమోజీని తప్పకుండా కమెంట్ ద్వారా అందరికీ తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.